హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు జయస్ వంటిల్ అండి. ఈరోజు మనం పరోటా చేసుకుందాం అండి. ఆలు పరోటా మనకి కుర్మా చేసి రెడీ ఉంచుతానండి. పిండి కూడా కలిపిస్తాను, చపాతి పిండి, గోధుమ పిండి. నూడిల్స్ చేసుకున్నాం అండి, పరోటా రెడీ చేసుకుందాం. ఇలా మనం కుర్మా చేసాం కదండి, దీన్ని ఇలా తీసి ఇలా స్టఫింగ్ పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకున్న దాన్ని ఇలా కవర్ చేసుకొని చపాతి తీసుకోవడమే. ఆలు పరోటా చాలా బాగుంటుందండి. ఇలా మనం కవర్ చేసుకొని ఇప్పుడు పిండి వేసుకొని ఒత్తిసుకుందాం అండి. మనం ఇలాగా పరోటా చేసుకోవాలండి. చూసారా, ఇలా పరోటా చేసుకొని ఐరన్ ప్యాన్ పెట్టుకున్నామండి. మనకి పరోటాకి ఐరన్ అయితే బాగుంటుంది. పరోటా వేసుకుంటున్నామండి. కాలిందండి, తిరిగేసుకుంటున్నాం. రెండు వైపులు మనకి ఇలా వచ్చాక ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుంటామండి. వన్ సైడ్ వేసండి, చక్కగా సరిపోయింది రెండింటికి. రెండో పరోటా కూడా వేసుకుంటున్నాం. కలిగిస్తున్నాం.
రెండు వైపులు కాలిందండి. ఆయిల్ వేసుకుందాం. ఆలు పరోటా చాలా బాగుంటుందండి టేస్ట్. మనకి పచ్చళ్ళు ఏవి లేకుండా కూడా ఇలా తినేయచ్చు. హాయిగా చక్క రెండు వైపులు రోస్ట్ అయిపోయింది చూసారా. తీసుకుంటున్నాం. మనం కట్ చేద్దామండి. చూసారా ఎంత బాగుందో. ఇలా పిల్లలకి ఇస్తే చక్కగా తినేస్తారండి చిన్నపిల్లలు కదిని. చూసారా పరోటా ఎలా వచ్చిందో. నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో కలుద్దాం అండి.